తండ్రి అయిన దేవుని అసలు పేరు ఏమిటి ఈ పాఠాన్ని మనము ఒక అంశముగా మాట్లాడుకోనవలసినటువంటి అవసరత ఎందుకుంది ఆయన పేరు గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా ఎస్పెషలీ ఎంబీటీహెచ్ ఫైనల్ ఇయర్లో ఉంటున్నటువంటి మీరు ఈ పాఠాన్ని ఖచ్చితంగా నేర్చుకున్నావలసినటువంటి పాఠం కారణం నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కంప్లీట్గా మీరు సేవలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు మీ దగ్గర మంచి జ్ఞానం ఉండాలి ఇప్పటికే ఎంతో జ్ఞానం సంపాదించారు ఇన్ని సంవత్సరాలలో ఇంకా కొన్ని విషయాలపైన మీకు క్లారిటీ రావాలి ఖచ్చితంగా ఒక విషయం పైన మీకు స్పష్టత ఉండడం కొరకే ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతోంది ఇంతకు ఈ పాఠాన్ని ఒక పాఠముగా మనం మార్చుకున్న మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరత ఏర్పడడానికి ఒక కారణం ఉంది ఆ కారణం మీకు అర్థమైతే ఇది మనం ఎందుకు నేర్చుకోవాలో మీకు అవసరత అర్థమవుతుంది ఆ కారణం ముందు చెబుతాను తర్వాత పాఠంలోనికి వెళ్దాం మన సమాజంలో కొంతమంది బైబిల్లో యెహోవా అన్న పేరు దేవునికి లేదా తండ్రికి పాత నిబంధనలు కనబడుతుంది ఇది యాక్చువల్గా యెహోవా కాదు యాహ్వే అనాలి ఆయన అసలు పేరు తండ్రి అయిన దేవుని అసలు పేరు యాహ్వే ఆయన ఆ పేరుతో పిలిస్తేనే ఆయన పలుకుతాడు ఆ పేరుతో కాక నువ్వు ఏ పేరుతో పిలిచినా అది పాపమవుతుంది కనుక ఇదే ఆయన అసలు పేరు ఈ పేరుని ఇలా పలకని ప్రతి ఒక్కరూ దేవునికి విరోధులు గనక మీరు వారిని నమ్మకండి అని అనేక మందిని గందరగోళపరుస్తూ క్రైస్తవ సమాజంలో వీరు తిరుగుతున్నారు పనిలో పనిగా వారు యేసు ప్రభు గురించి కూడా మాట్లాడుతూ ఆయన పేరు యేసు కాదు క్రీస్తు కాదు ఆయన పేరు యాశువా మెస్సియా ఆయనను కూడా మీరు యేసు అని పిలిస్తే తప్పు క్రీస్తు అని పిలిస్తే తప్పు యాశువా మెస్సియా అని పిలిస్తేనే అది సరైనది అలా పిలిస్తేనే మీరు క్రీస్తుకు సేవకులు అవుతారు అని ప్రజలను గందరగోళ పరుస్తున్నటువంటి తరుణంలో ఎంబీటీహెచ్ కంప్లీట్ చేస్తున్నటువంటి మీరు దీనిపైన మీకు స్పష్టత లేకపోతే రేపొద్దున వీరి బారిన పడినటువంటి వారిని రక్షించడంలో మీరు ఫెయిల్ అవుతారు అలా మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండుటకే ఈ పాఠాన్ని ముందుగా మీకు ఇవ్వడం జరుగుతుంది గనక ఇది ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలో మీకు అర్థమైంది కనుక ఇప్పుడు జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఈ పాఠంలోని విశేషాలను వాస్తవాలను మీరు నేర్చుకోవలసిందిగా మనవి చేస్తూ పాఠంలోనికి వెళ్తున్నాను తండ్రి అయిన దేవుడు ఇంతకు ఎవరు ఆయన ఆయన ఎవరు తెలిస్తే ఆయన పేరేంటో మనకు తెలుస్తుంది ముందు ఆయన గురించి ఆలోచిద్దాం ఆయన పేరు గురించి తర్వాత మాట్లాడుకుందాం జాగ్రత్తగా వినండి ముందు ఏంటో తెలుసుకుందాం తర్వాత ఆయన పేరు గురించి మాట్లాడుకుందాం ముందు దేవుడు ఎవరు తండ్రి అయిన దేవుడు ఎవరు ఎవరు దేవుడు దేవుడు ఎవరు అది ఆలోచిస్తే దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి బైబిల్లో ఆయన ఆత్మ అన్న జవాబు దొరుకుతుంది ఎక్కడ యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మ అని ఉంటుంది ప్రియులరా ఆత్మనగానే మీరు సినిమాలలో సీరియల్లో చూసేటువంటి చిన్న చిన్న ఆత్మలుగా వారు చూపించేటువంటి ఆత్మలకుగా మీరు ఆత్మలను ఊహించుకోకూడదు ఆత్మ చాలా శక్తివంతమైనది చాలా శక్తివంతమైనది అని అంటే అది ఎంత శక్తివంతమైనదో మీకు అర్థం కావాలంటే ఈ ప్రపంచంలో ఆత్మను ఎవరు కూడా బంధించలేరు ఉదాహరణ చాలామంది ఆత్మహత్య చేసుకోవాలని ఇష్టపడుతూ ఆత్మహత్య చేసుకుంటారు ఏ హత్య ఆత్మహత్య అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆత్మను హత్య చేయాలని వీరు ఆలోచిస్తూ కొంతమంది పెట్టుకుంటున్నారు ఊరి పెట్టుకుంటే ఆత్మను హత్య చేయగలుగుతున్నారనంటే ఉరిపెట్టుకున్న ఆయన గురించి ఆ చనిపోయిన ఆయన గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి అక్కడ శవం ఉండగా అక్కడ శవం ఉండగా వీళ్ళు ఏం మాట్లాడతారంటే సుబ్బారావు గారు నిన్నటి వరకు ఉన్నారు ఈరోజు మన మధ్యలో ఏరే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీరు సుబ్బారావు అనే ఆత్మ గురించి మళ్ళీ ముందరున్న శవం ఏంటి ఆ ముందు కనపడుతున్న ఆ ఆకారం ఏంటి సుబ్బారావు అనే ఆత్మ ఇంతకాలము ఉండి కాలి చేసిపోయిన ఒక కొంప ఇల్లు అంటే ఒక తాడుతో ఆత్మను బంధించాలని నువ్వు అనుకుంటే నువ్వు బంధించలేకపోయావు వెళ్ళిపోయాడు ఆత్మ ఆత్మ ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోవాలని ఈ ఉదాహరణ ముందు చెబుతున్నాను రైట్ కొంతమంది నీళ్ళలో పడి చచ్చిపోతారు నీళ్ళలో పడి సుబ్బారావు చచ్చిపోయినా బయటకు వచ్చిన తర్వాత అందరు చెప్పుకునే మాట ఒకటే ఏమని సుబ్బారావు లేడు వెళ్ళిపోయాడు ఏ నీరు బంధించలేదా నీరు ఆత్మను బంధించలేకపోయింది ఇంకా కొంతమంది స్టైల్గా కిరోసిన్ పోసుకొని అంటించుకొని చచ్చిపోతారు కిరోసిన్ పోసుకొని అంటించుకొని చచ్చిపోయిన సుబ్బారావు గురించి కూడా ప్రపంచం ఏముంటుందో చెప్పండి సుబ్బారావు లేడు వెళ్ళిపోయాడు అనే మాటనే చెబుతుంది అంటే సుబ్బారావు అనే ఆత్మను ఒక నీరు బంధించలేకపోయింది సుబ్బారావు అనే ఆత్మను ఒక అగ్ని అగ్గి బంధించలేకపోయింది కరెంటు షాక్ కొట్టింది అనుకోండి చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు కూడా సుబ్బారావు గురించి ఇదే మాటలే మాట్లాడుకుంటారు అంటే విద్యుత్ శక్తికి ఏ శక్తి లేదు చెప్పండి ఆత్మను బంధించే శక్తి లేదు ఆత్మ ఎంత పవర్ఫుల్లో మీకు మ్యాటర్ అర్థమై ఉండాలి విద్యుత్ శక్తి ఎంత శక్తివంతమైనది అంటే నా చేత నా మాట మీకు వినబడేలా చేస్తుంది దేని ద్వారా ఒక మైక్ ద్వారా అది ఒక బల్బును వెలిగిస్తుంది ఒక ఫ్యాన్ తిప్పుతుంది ఒక సౌండ్ బాక్స్ను పలికిస్తుంది ఒక కంప్యూటర్ను ఆన్ చేయించి మనతో ఎన్నో పనులు చేయించగలుగుతుంది అంటే విద్యుత్ శక్తికి ఇన్ని శక్తులు ఉన్నా ఒక శక్తి మాత్రం లేదు ఏమిటి ఆ శక్తి ఆత్మను బంధించే శక్తి ఒక విద్యుత్ శక్తికి లేదు ఒక నీటికి లేదు ఒక అగ్నికి లేదు ఈ ప్రపంచంలో దేనికి కూడా ఒక ఆత్మను బంధించే శక్తి లేదని మీకు అర్థం కావాలి ఇకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నానే అది మనిషి ఆత్మ అని అనుకోండి కొద్దిసేపు అఫ్కోర్స్ మనిషి ఆత్మే ఒక మనిషి ఆత్మని బంధించలేకపోయింది ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇకపోతే మనుషుల కంటే బలమైన ఆత్మలుగా మనుషుల కంటే ఈ శారీరకంగా మీరు ఆలోచిస్తే మనుషుల కంటే బలమైన వారుగా మనకెవరు కనపడతారంటే దేవదూతలు దేవదూతలు ఎవరు చెప్పండి దేవదూతలందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని హెబ్రిపత్రిక మొదట అధ్యాయం పద్నాలుగు వచనంలో మీకు తెలుసు అంటే దేవదూతలు కూడా ఎవరని ఆత్మలే ఇదంతా ఎందుకు అంటే దేవుడు అన్న ఆత్మ మన ఆత్మల కంటే గొప్పవాడు దేవుడు అనే ఆత్మ దేవదూతల కంటే గొప్పవాడు కేవలం ఒక మనిషి ఆత్మను ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఏ శక్తి పట్టలేకపోతుంది అది బాగా ఆలోచించండి ఇక దేవదూతల గురించి ఆలోచిస్తే అవి ఎంత పవర్ఫుల్లో దేవదూతలు అన్న ఆత్మలు ఎంత శక్తివంతమైనవో మచ్చుకు మీకు అర్థం కావడానికి ఒక రెండు మూడు రెఫరెన్సెస్ చెబుతాను జాగ్రత్తగా వాటిని ఆలోచించండి ముందుగా న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం సందర్భ పరిచయం సమ్సోను గారి తండ్రి మనోహ ఆయన భార్య అప్పటికి సమ్సోను గారు పుట్టరు మీదటికి ఈ కాలమున మీకు కుమారుడు మరి పుడతాడు అని ఒక దేవదూత దైవ జనుడిగా అక్కడికి రావడం మీకు తెలుసు అప్పుడు మనోహకు ఈ దేవదూతకు జరుగుతున్న సంభాషణ ఒకసారి మీ కళ్ళతో చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం పదిహేడవ వచనం న్యాయాధిపతులు పదమూడు పదిహేడు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవ దూతను అడుగగా ఏమడిగాడు మనోహ ఏమడిగాడు దేవదూతను పేరు పేరు మర్చిపోకండి మన పాఠం ఏంటి తండ్రి అయిన దేవుని పేరు తండ్రి అయిన దేవుని అసలు పేరు గురించి మాట్లాడుకుంటున్నాం ముందుగా దేవదూత గురించి ఒక సందర్భాన్ని ఆలోచిస్తున్నాం రైట్ ఒక మనిషి దేవదూతను నీ పేరేమని అడిగితే ఆ దూత అంటుంది పద్దెనిమిది వచనంలో నీవు ఎలా నా పేరు అడుగుతున్నావు అది చెప్పసక్యము కానిది అనింది ఏమనింది నా పేరు అడుగుతున్నావేంటి నువ్వు నా పేరు అడుగుతున్నావేంటి అది సఖ్యము కానిది చెప్పసక్యము కానిది ఏంటి పేరు అడిగితే పేరు చెప్పలేదా దూత ఆలోచించండి చెప్పసక్యము కానిది అన్నదాన్ని మీరు అండర్లైన్ చేయాలి చెప్పసఖ్యము కానిది ఏంటి దేవదూత తన పేరు చెప్పలేదా దేవదూత తన పేరు చెప్పలేదని కాదు అక్కడ అర్థం చెబితే మట్టి దేహములో ఉన్న మనోహ తట్టుకోలేడని అర్థం మన ఇంటి దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ పేలితే ఆ పేలుడు శబ్దం మీరు ఎప్పుడైనా విన్నారా ట్రాన్స్ఫార్మర్ పేలితే అసలు మనం తట్టుకోలేము భయంకరమైన శబ్దం ఒక విద్యుత్ శక్తి ఆ శబ్దాన్ని ఈ చెవులు తట్టుకోలేవు కానీ ఆత్మ ఎంత గొప్పది ఇప్పుడే చెప్పాను విద్యుత్ శక్తి బంధించలేనంత గొప్పది ఆత్మ ఆత్మనగా ఒక శక్తి ఆ శక్తి అంటుంది నేను పేరు చెబితే నువ్వు తట్టుకోలేవని చెప్పసక్యము కానిదంటే తను చెప్పలేదు పలకలేదని కాదు పలికితే తను భరించలేడని మరొక మాట చూద్దాం ఆత్మలకు సంబంధించి బైబిల్లో ఎటువంటి పదాలు ప్రయోగించబడ్డాయో ఇంకొక మాటను కూడా చూద్దాం రెండవ కొరంతి కొరంతి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనములు నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి రెండు నుంచి నాలుగు వచనములు క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశములకు కొనిపోబడను అతడు శరీరంతో కొనిపోబడని ఎరుగను అని చెబుతూ మూడవచనంలో మూడవచనంలో అతడు పరదైసులోనికి కొనిపోబడి అనుంది అనగానే ఏ లోకం అది ఆత్మలుండే లోకం ఆత్మలుండే లోకం ఆత్మల లోకంలోకి వెళ్ళిపోయిన ఈ మనిషి గురించి మాట్లాడుతూ ఆయన నాలుగవచనంలో అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను ఏ మాటలు అంట అవి వచింప సఖ్యము కాని మాటలు న్యాయాధిపతుల్లో ఏ పదాన్ని చూశారు మీరు ఇంతకుముందు చెప్ప సఖ్యము కానిది ఇక్కడ వచింప సఖ్యము కానిది వచింప సఖ్యము కాని దాంట్ అర్థం ఏంటి వచింప సఖ్యము కాని దాంట్లో అర్థం ఏంటి వచించడం అంటే పలకడం ఉచ్చరించడం ప్రనౌన్స్ చేయడం అసలు అవి వచింపసక్యము కాదు అంటున్నాడు అంటే ఆత్మల భాష మనిషి వచించలేడు అని అంటున్నాడు వచించలేడు అంటే అసలు పలుకలేడు అని అర్థం ఏమండి ప్రపంచంలో సుమారు ఆరు వేల ఆరు వందల భాషలకు పైగా ఉన్నాయి ఈరోజు ఈరోజు ప్రపంచంలో సుమారు ఆరు వేల ఆరు వందలకు పైగా భాషలు ఉన్నాయి ఏ భాషనైనా మీరు పలకమంటే పలకొచ్చు ఏమండి భాషను వీళ్ళు పలకలేరేంటి మీకు రాణి భాషను కూడా రాణి భాషలో ఒక పదాన్ని పలకమంటే పలకలేరా ఓ పలుకగలరు కానీ ఆత్మల భాష గురించి గారు ఏమంటున్నారంటే అవి వచింప సఖ్యము కానివి మనుషుల భాషల్లో ఏ భాషను తీసుకున్నా ఏ భాషలు చెప్పండి ఇవన్నీ కూడా వచింప సఖ్యమైనవి కానీ ఆత్మల భాష వచింప సఖ్యము కానిది వచింప సఖ్యము కాని అంటే అసలు మనిషి పలకలేడని మరొక మాట చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ఒక మంచి మాట చూద్దాం ఇరవై ఆరు అటువలే ఆత్మయు ఏముందండి ఇరవై ఆరో వచనంలో ఈ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఏ మూలుగులతో చెప్పండి కండలం చేయండి పదాన్ని ఉచ్చరింప సఖ్యము కానీ ఉచ్చరింప సఖ్యము కానీ ఈ మూడు సందర్భాలలో కూడా ఆత్మల భాష గురించే సందర్భాలు మీరు మర్చిపోకూడదు న్యాయాధిపతుల్లో ఉన్న దేవదూత సందర్భం కానివ్వండి రెండవ కొరింతి పన్నెండులో ఉన్న పౌలుగారి మాటల్లో ఉన్న సందర్భం కానివ్వండి ఇప్పుడు రోమపత్రికలో కనబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన విషయం అంతా కూడా భాష మాటల గురించి ఏ భాష అది ఆత్మల భాష ఈ ఆత్మల భాష గురించి బైబుల్ ఏం చెబుతుందంటే అవి సఖ్యం కాదని ఒకచోట మరొక చోట అది వచింపసక్యము కాదని ఇంకొక చోట ఉచ్చరింపసక్యము కానీ అంటే మొత్తానికి ఒక విషయం మీకు అర్థమైపోయి ఉండాలి ఆత్మల భాష మట్టి దేహంలో ఉన్నంతకాలం మనం అసలు వచించలేము లేదా ఉచ్చరించలేము ఒకవేళ ఎవరైనా ఉచ్చరించినా దేవుడుగా లేదా దేవదూత కానీ ఎవరైనా ఆత్మగా అసలు మనిషి విని తట్టుకోలేడు భరించలేడు బ్రతకలేడని అదే కదా ఈ మాటల్లోని భావం అంతా కూడా వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక కౌంటర్ వేస్తాను ఆలోచించండి దేవదూత పేరు అడిగితేనే దేవదూత అంటుంది నువ్వు వినలేవంటుంది దేవదూత నీ అసలు పేరు ఏంటి అని అడిగితే నేను చెబితే నువ్వు తట్టుకోలే ఉంటుంది ఆత్మల భాష మనం ఉచ్చరించలేము వచించలేమని పలు పలుచోట్ల కనపడుతుంది అంటే దేవదూత పేరు వింటేనే మనిషి తట్టుకోలేకపోతే ఆలోచించండి దేవదూత పేరు వింటేనే మనిషి బ్రతకలేడనంటే తండ్రి అయిన దేవుని అసలు పేరు మనిషి పలకగలడా మొదటి ప్రశ్న మనిషి పలకగలడా మొదటి ప్రశ్న ఒకవేళ దేవుడు పలికితే లేదా దేవదూత అయిన ఆయన అసలు పేరు పలికితే చెప్పండి మనిషి తట్టుకోగలడా చెప్పండి మనిషి తట్టుకోలేడు దేవదూత పేరు వింటేనే భరించలేని మనిషి తండ్రి అయిన దేవుడు అంటగానే ఆయన మహాశక్తి అది ఎంత శక్తి మనకు తెలియదు కానీ అతీతుడు అందుకే ఆయన గురించి ఒక మాట ఉంటుంది మొదటి తిమూతి ఆరు పదహారులో ఏముంటుంది అక్కడ మొదటి తిమూతి మొదటి తిమూతి సమీపింపరాని తేజస్సులో ఏ తేజస్సులో ఏ తేజస్సులో సమీపింపరాని తేజస్సు ఆయన తేజస్సు ఆయన శక్తి ఎంత గొప్పదనంటే అసలు ఎవ్వరు కూడా ఆ తండ్రి అయిన దేవుని దేవదూత అసలు పేరు దేవదూత పేరు పలికితేనే వినలేని మనిషి తండ్రి అయిన దేవుని అసలు పేరు పలకగలడా వినగలడా చెప్పండి పలకలేడు చెప్పండి వినలేడని అర్థం రైట్ ఇప్పటికే మీకు సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు తండ్రి అయిన దేవుని అసలు పేరు ఏమని చెప్తున్నారు చెప్పండి తండ్రి అయిన దేవుని అసలు పేరు ఏమని చెప్తున్నారు యాహ్వే యహో కాదు యాహ్వే అంటున్నారు రైట్ యాహ్వే ఆయన అసలు పేరు అయితే అసలు యాహ్వే అయిన పదం అతను పలుకుతున్నాడు అంటే పలక అని అంటే ఇక మీరు చెప్పేయాలి ఏమనో అసలు అది ఆయన అసలు పేరు కాదని ఒకవేళ ఆయన అసలు పేరు యాహ్వే అయితే అది ఇతను పలక అని అంటే పలకగానే ఇతను ఏం కావాలి చచ్చిపోవాలి పలికినందుకు పలికిన మాట మనం వింటే అయిపోవాలి మానము పేలిపోవాలి నేను ఇప్పుడు యాహవే అని ఇప్పటికి పదిసార్లు అన్నాను పదిసార్లు అన్నా నేను చావలేదంటే పదిసార్లు విన్నా మీరు బ్రతికే ఉన్నారని అంటే అసలు యాహవే ఏం కాదో చెప్పేయండి తండ్రి అయిన దేవుని అసలు పేరైతే కాదు రైట్ వెరీ గుడ్ ఎందుకయ్యా ఆయన అసలు పేరు ఇదని మీరు అంటున్నారంటే హెబ్రి భాషలో అలాగనే ఉంది అది వాళ్ళ జవాబు ఆ ఉంటే హెబ్రి భాషలో ఉంటే ఆ ఉంటే ఏంటి ఉంటే ఏంటి ఆ హెబ్రి భాష దేవుని భాష ఏ భాష దేవుని భాష ఎందుకంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే హెబ్రి భాష దేవుని భాష పాత నిబంధనలు అంతా హెబ్రి భాష ఉంది కనుక పాత నిబంధనలంతా హెబ్రి భాష ఉంది కనుక అది దేవుని భాష నీళ్ళు అనుకుంటున్నారు అమాయకులు అసలు పాతని బంధనంతా హెబ్రి భాషలో ఎందుకు ఉందనంటే పాత నిబంధనలో ఉన్న చరిత్ర అంతా ఇస్రాయేలీల చరిత్ర ఇస్రాయేలీలు ఎవరి గర్భం నుంచి వచ్చినవారు అబ్రహాము గర్భం నుంచి వచ్చినవారు అబ్రహాము ఎవరు హెబ్రియుడు అబ్రహాంగారి హెబ్రియుడు కనుక ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హెబ్రియులే గనక ఆ హెబ్రియులందరూ హెబ్రి భాష మాట్లాడారు అంతే అది దేవుని భాష కాదు అబ్రహంగారి భాష ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు తెలుగు మనం ఎలా మాట్లాడుతున్నామో ఆయన హెబ్రి భాష ఆయనకు అలా వచ్చింది ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళందరూ కూడా హెబ్రి భాషలో మాట్లాడేశారు అది లోకంలో ఉండే మిగిలిన భాషలకు అదేదో పెద్ద గ్రేట్ అని కానీ గ్రేట్ అని కానీ ఏమండి వీటన్నిటికంటే అది గొప్పదని కానీ దానికి ఏదో స్పెషాలిటీ ఉందని కానీ ఎవరు అనుకోకూడదు అసలు భాష ఎందుకు ఉపయోగిస్తాను చెప్పండి భాష ఎందుకు ఉపయోగిస్తాం భాష ఎందుకు ఉపయోగిస్తాం మనలో ఉన్న భావాలను భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం నాకు నీళ్ళు కావాలి ఐ వాంట్ వాటర్ ముజే పానీ చాహియే నేను మీ మిమ్మల్ని ఏమి అడిగానో చెప్పండి అల్టిమేట్గా నీళ్ళు కావాలని అడిగాను అడిగింది మూడు భాషల్లో అయిన విషయం మాత్రం అది ఏమండి కనుక భాష ముఖ్యం కాదు భావం ముఖ్యమన్న ప్రాథమిక విషయం అర్థం చేసుకోవడంలో వీళ్ళు ఫెయిల్ అయినారంటే ఇక వీళ్ళు మరి రక్షణ సువార్తను కానీ పరలోకాన్ని నడిపించే మహాజ్ఞాన్ని నేర్పించగలరా చెప్పండి అంత భయంకరంగా ఉంది ఈరోజు సమాజంలో పరిస్థితి అంత భయంకరంగా ఉంది అంత భయంకరంగా ఉంది ఇకపోతే మీరు ఆశ్చర్యపోయి ఒక మాట చెబుతాను బైబిల్లో ఒక భాష ఉంది అదే మొదటి భాష కానీ ఆ భాష ఏ భాషో తెలియదు చూస్తారా భాష ఆది కాండం అంటే ఒకవేళ మీరు భాష గురించి మాట్లాడితే వాళ్ళకు ఒక చిన్న కౌంటర్ ఆది కాండం పదకొండవ అధ్యాయము ఆదికాండము పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను ఇప్పుడు నా ప్రశ్న అడుగుతున్న నీళ్ళనే ఇంతకు ఆది కాండం పదకొండు అధ్యాయంలో చెప్పబడిన భాష ఏ భాష హెబ్రి అనకు అక్కడ హెబ్రి లేదు అక్కడ హెబ్రి లేదు ఒక్క భాష ఉన్నది అంతకు ఆ ఒక్క భాష ఏ భాష అడగండి ఆ ఒక్క భాష ఏ భాష అడగండి ఆ భాష ఏ భాష భాషకే తెలియదు అంతే కదా కనుక ఆ ఒక్క భాష ఏ భాష తెలియదు తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి భూమి అంత ఒకే భాష ఉంది కనుక ఆ ఒక్క భాషను బట్టి వీళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారు కనుక బాబేలు గోపురం కడదాం అనుకుంటున్నారు కనుక వారి భాషలను ఏం చేశాడు తారుమారు చేసి ఈ భాషలన్నిటి క్రియేట్ చేసింది ఎవరు రైట్ ప్రపంచంలో ఉన్న భాషలన్నిటికి సృష్టికర్త ఎవరో చెప్పండి ఇక ఏ భాషలకు సృష్టికర్త హెబ్రి భాష కానీ సృష్టికర్త గ్రీకు భాష కానీ సృష్టికర్త తెలుగు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే తెలుగు తెలుగు క్రియేట్ చేసింది ఎవరు దేవుడే హిందీ తమిళ్ కన్నడ ఏమండి ప్రపంచంలో ఉండే అన్ని భాషలను కలిగించింది సృష్టించింది ఎవరు అనుకుంటున్నారు దేవుడే ఎబ్రి భాషనే దేవుని భాష ఎబ్రి భాషనే దేవునికి ఇష్టం నువ్వు అంటే మళ్ళీ ఈ భాషలో ఎవరు క్రియేట్ చేసినట్టు అంటే సబ్జెక్ట్లోనికి రానివ్వకుండానే ఆ బౌండరీ అవతలే కొట్టచ్చు ఈ టాపిక్ అది నేను చెప్పేది మీకు ఇంకా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు అసలు నేను బార్డర్ బయటే ఉన్నాను స్టేడియంలోకి రాలేదు ఇక స్టేడియం లోపలికి రాకముందే ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు ఎంత ఈజీగా అట్లా అట్లా చిట్కన వేల మీద లేపొచ్చో మీకు పాయింట్స్ చెప్తున్నా నేను ఏమండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇకపోతే ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను ఇంకా స్టేడియం బయటే ఉన్నా నేను ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను దేవుణ్ణి పలానా భాషలోనే మాట్లాడితే ఆయన ఆనందపడతాడు పలానా భాషనే ఆయనకి ఇష్టము ఆ భాషలో మాట్లాడితే నేను ఆనందపడతాడు అంటే వాళ్ళంటే మీరు ఒక రెఫరెన్స్ చూపించండి వాళ్ళకి సరదాగా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం పంతొమ్మిది దేవుణ్ణి ఆనంద పెడుతున్నారు ఇక్కడ కొంతమంది ఏ భాషలోనో చెప్పండి చదివి కీర్తన పంతొమ్మిది మొదటి వచనం నుంచి నేను చదవనా చదుతాను ఆకాశములు దేవుని మహిమను ఏ భాషలో చెప్పండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నావట ఏ భాషలో అడగ మీరు వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న ఏంటి వాళ్ళు వివరిస్తున్న హెబ్రి భాషలో ఉన్నా అడగండి నెక్స్ట్ అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది ఏ భాషలో చెప్పాలి వాళ్ళు భాష గురించి మాట్లాడితే ఇవన్నీ జవాబు చెప్పాలి కూర్చొని నెక్స్ట్ పగటికి పగలు బోధ చేయిచున్నది ఏ భాషలో నెక్స్ట్ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ఏ భాషలో అడిగేమైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే మూడో వచనం చదవమని చెప్పండి అందులో ఏముంది వాటికి భాషనే లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కానీ కానీ ఇవేం చేస్తున్నాయి దేవుని మహిమను నెక్స్ట్ ఆయన చేతి పనిని వివరిస్తూ ప్రచురపరుస్తూ బోధ చేస్తూ జ్ఞానము తెలుపుతున్నాయట ఏంటివి భాష లేని ప్రకృతి దేవుని పని చేస్తోంది దేవుని వాక్యం చెబుతోంది జ్ఞానం చెబుతోంది బోధ చేస్తోంది ఈ విషయంలో దేవుడు ఆనందపడి రాయించాడా బాధపడి రాయించాడా చెప్పండి ఆకాశంలో హెబ్రి భాషలో నా పని చేయట్లేదని బాధపడుతున్నాడేంటి ఏంటి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే అసలు దేవుణ్ణి నువ్వు ఆనంద పెట్టాలంటే భాష లేకున్నా నువ్వు ఆనంద పెట్టొచ్చు అది ప్రకృతి చేస్తుంది ఇకపోతే దేవుడు నీ నోట మాట రాక మునిపే నీ హృదయంలో ఏముందో తెలుసుకోగలడట అంటే నీ భాష మాట్లాడక ముందే నీ క్యారెక్టర్ ఏందో చెప్తాడు ఆయన దేవుని దేవుని వన్ థర్టీ నైన్త్ చాప్టర్ కదా కీర్తన నూట ముప్పై తొమ్మిది మొదటి వర్షం నుంచి ఐదు వర్షాల వరకు చదివితే మాట నీ నోట రాక మునిపే నీ మనసులో ఏముందో చెప్పగలడట దేవుడు అంటే దేవుడు ఎవరనుకుంటున్నారు హృదయాంతరంగములను పరిశీలించువాడు హృదయ పరిశోధకుడు హృదయాన్ని చూసేవాడు దేవుడు నీ భాషను చూసేవాడు కాదు ఏమండి బౌండరీస్ బయటే ఎంత బాంబు లాంటి రెఫరెన్స్ చూపించవచ్చు చూడండి ఇంకా మీరంతా స్టేడియంలోకి రాలేదు చెప్తున్నాను మళ్ళీ బయట ఎంత పవర్ఫుల్ రెఫరెన్సెస్ ఉన్నాయి చూడండి ఈ టాపిక్లో దేవుని క్యారెక్టర్ ఏంటంటే ఆయన నువ్వు మంచివాడు అని సర్టిఫికెట్ ఇవ్వాలనుకున్నా నువ్వు చెడ్డవాడని సర్టిఫికెట్ ఇవ్వాలనుకున్నా ఆయన నీ భాషగా అది చూసేది ముందు నీ హృదయంలో ఉండే తలంపులు చూస్తాడు ఇంకా తలంపుల కంటే ముందు ఇంకా నీ ఊహలు చూస్తాడు అందుకే ఆది ఒక మాట ఉంటుంది నరుల హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డదని చెప్పి వారి ఊహంతయు కేవలము చెడ్డది అని అంటాడు తెలుసు కదా మీకు ఏం చెడ్డదట వారి ఊహ ఏ భాషలో ఊహించావు ఏ భాషలో ఊహించావు చెప్పు ఏ భాషలో నువ్వు ఊహించకున్నా నీ ఊహ ఆయనకు అర్థమైంది ఆయనకే భాషలో అర్థమైంది ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారనుకోండి ఈరోజు టైం బాగలేక వెళ్ళని కలిశాను అనుకుంటాడు ఏమండి ఏ ఊహలో ఆయనకు అర్థమైంది నీ ఊహ ఏ భాషలో అర్థమైంది ఆయనకి గనుక దేవునికి అసలు భాషతో లేదు గనక ఆయనను ఆ ఈ భాషలో పేరు పెట్టి పిలిస్తే ఆయన బలుకుతాడు అనడం ఎంత మీనింగ్లెస్ మీకు మ్యాటర్ అర్థం ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు స్టేడియం లోపలికి వద్దాం స్టేడియంలోని వద్దాం ప్రియులారా ఎలాగూ తండ్రి అయిన దేవుని పేరు గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆయన పేరు గురించి బైబుల్ ఏమైనా రాయబడిందా మొదటికి ఇప్పటికీ మీకు ఒక మ్యాటర్ క్లియర్ అయిపోయింది ఏంటి తండ్రి అయిన దేవుని అసలు పేరు ఏంటో చెప్పండి ఎవరికి తెలియదు కారణం ఎవరు వినలేదు వినగలిగితే బ్రతకలేరు అసలు వినలేరు వినలేరు అంటే అసలు పలకలేరు గనక తండ్రి అయిన దేవుని అసలు పేరు ఎవరికి తెలియదు అది పాయింట్ నెంబర్ వన్ అయిపోయింది ఇక పేరు గురించి మాట్లాడుకుంటున్నాం కనుక బైబిల్లో తండ్రి అయిన దేవుని పేరు గురించి ఏమైనా ప్రస్తావించబడిందా అన్న కోణంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం రైట్ బైబిల్లో ఒక ఆయన దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీ పేరేంటో నాకు చెప్పు ప్రభు వాళ్ళు అడుగుతారు నన్ను నువ్వు నన్ను పంపించావు అని అంటే వాళ్ళు ఆయన పేరేంటో చెప్పు అని అడుగుతారు అప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు అని అడుగుతాడు చెప్పండి ఎవరు ఆయన మోషే గారు రెఫరెన్స్ తెలుసు కదా మీకు నిర్గమకాండం మూడో అధ్యాయంలో ఉంటుంది అప్పుడు అఫ్కోర్స్ చెప్దాం రెఫరెన్స్ కూడా చెప్తున్నానండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు వారు ఆయన పేరేమని అడిగిన ఏడల వారితో నేనేం చెప్పాలి అని అంటే అప్పుడు దేవుడు అంటాడు దేవుడు అంటాడు నేను ఉన్నవాడను అని చెప్పు ఏం పేరట ఆయన పేరు ఉన్నవాడా అది పేరా ఉన్నవాడు అన్నది పేరా ఉన్నవాడు మీరు నా నా పేరు అడిగారండి మీరు నా పేరు అడిగారండి నేను నేను ఉన్నవాడు అంటే నువ్వు ఉన్నవాడే అందుకే నువ్వు మిమ్మల్ని చూస్తున్నావు అని మీరు అంటారు నువ్వు ఉన్నవాడు కనుకనే నువ్వు చూసి నేను చూస్తున్నావు నువ్వు ఉన్నవాడు కనుకనే మాట్లాడుతున్నావు నీ పేరేంటో చెప్పు అని అడుగుతారు మళ్ళీ నన్ను మళ్ళీ నేను నేను ఉన్నవాడు అన్నాను అనుకోండి బాబు నీ పేరు చెప్పు బాబు అని అడుగుతారు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పలేదో చెప్పండి పేరు చెప్పలేదు మరి ఏం చెప్పాడు ఆయన క్యారెక్టర్ చెప్పాడు ఏం చెప్పాడు దేవునికి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి బలవంతుడు పరాక్రమవంతుడు రోషము గలవాడు దహించు అగ్ని ప్రేమగలవాడు కరోనా దా ఇన్ని ఉంటే ఇన్ని క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ చెప్పకుండా ఉన్నవాడు అన్న క్యారెక్టర్ మాత్రం ఎందుకు చెప్పాడు ఆయన ఆలోచించండి ఉన్నవాడు అని మాత్రం ఎందుకు చెప్పాడంటే అక్కడ ఇస్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే ఇస్రాయలీలకే కదా చెప్పమని ఉన్నవాడని ఇస్రాయేలీల పరిస్థితి అంటే దేవుడు చాలా కాలం పాటు వారిని వదిలేశాడు వారి మొర వినలేదు వారిని పట్టించుకోలేదు వీళ్ళు ఐగుప్తులు చాలా కష్టాలు పడుతున్నారు మేము ఇన్ని కష్టాలలో ఉన్నా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా మాకు ఎలాంటి జవాబు రావడం అంటే ఇంతగా ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడా అనే సందేహంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి వీళ్ళది అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా లేడా ఏంటి పరిస్థితి అన్న పరిస్థితిలోనికి ఇస్రాయలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ప్రేమ గలవాడు దయగలవాడు కరోనా అని చెప్తే కుదరదు ఇక్కడ ఏం చెప్పాలి ముందు నేను అన్నవాడును ఉన్నానని చెప్పు వాళ్ళకి అని చెప్పాడు అవసరాన్ని బట్టి తన క్యారెక్టర్ని రివీల్ చేశాడు ఆయన అవసరాన్ని బట్టి తనకుండే ఎన్నో లక్షణాలు ఉన్నాయి అందుకే దేవుని గుణాతిశయములు అంటాం వాటిని ఆయన గుణాతిశయములలో ఒక గుణం ఏంటంటే ఉన్నవాడు ఆది అంతము లేనివాడు ఎప్పటికీ ఉండేవాడు కనుక నేను లేను అనే స్థితిలోకి ఎవరు వెళ్ళకండి మీకున్న కష్టాలను బట్టి మీకున్న బాధలను బట్టి మీకున్న శ్రమలను బట్టి పొర్రపాటున కూడా ఇంతక ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడా అనే స్థితిలోనికి మనిషి ఎప్పుడు వెళ్ళకూడదు అదే దేవుడు అక్కడ నేర్పిస్తున్న పాఠం ఏవండి వెరీ గుడ్ అంటే దేవుడు ఒకవేళ ఏ అనుకుందాం ఏ అనుకుందాం ఏ అనగానే ఆయన క్యారెక్టర్ మీకు గుర్తుకు రావాలి ఏంట క్యారెక్టర్ ఆయన ఉన్నవాడు అన్న విషయం మీకు అర్థం కావాలి వెరీ గుడ్ ఎహోవా అన్న పేరులో ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయేమో ఇంకొంచెం ముందుకు వెళ్దాం అదే నిర్గమకాండము అదే నిర్గమకాండము అరవధ్యాయము రెండు మూడు వచనములు రెండు మూడు వచనములు మరియు దేవుడు మోసే ఇట్లా నేను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడు అను పేరున అబ్రహాము ఇస్సాకు యాకబులకు ప్రత్యక్షమై తిని ఏ పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షం అయ్యాడట సర్వశక్తిగల దేవుడు దేవునికి ఉండే మరో గుణం ఏంటో చెప్పండి ఉన్నవాడే కాదు ఆయనకు మరో క్యారెక్టర్ ఒకటి ఉంది ఏంటది ఆయన సర్వశక్తి గల దేవుడు అది కూడా ఆయన పేరేట నీ పేరు ఏం పేరు ప్రభు అంటే ఒక చోట అన్నాడు నా పేరు ఉన్నవాడు అన్నాడు రెండోసారి నేను ఇంతకుముందు పితరులకు ఏమైనా ఎలా ఏ పేరుతో కనపడ్డాను ఏ పేరుతో పరిచయం అయ్యాను సర్వశక్తి గల దేవుడు అంటే దేవునికి అది కూడా ఒక పేరుగే పేరు అనగానే మీకు ఏమైనా గుర్తుకు రావాలి ఇక్కడ గుణం గుణం మరొక మాట చూద్దాం నిర్గమకాండం పదిహేను నిర్గమకాండము పదిహేను మూడవచనం మూడవచనం యహోవా యుద్ధశూరుడు నెక్స్ట్ యహోవా అని ఆయనకు పేరు యహోవా అను పేర్లు ఇంకొక క్యారెక్టర్ కనపడుతుంది ఇక్కడ ఏంట క్యారెక్టర్ చెప్పండి యుద్ధశూరుడు చెప్పండి ఎన్ని పేర్లు కనపడ్డాయి ఇప్పుడు ఈ దేవునికి మొదటిది ఉన్నవాడు రెండు సర్వశక్తి గల దేవుడు మూడు యుద్ధశూరుడు యహోవా అను నామములో ఎన్ని ఉన్నాయి మీరు ఆలోచించండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం ఏమండి అరవై ఎనిమిది కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మూడో మాట ఉంటుంది చూడండి అరవై ఎనిమిది కీర్తన నాలుగవ వచనంలో మూడో మాట యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి ఆయన పేరును బట్టి సంతోషించండి అంటున్నాడు అంటే దేవుని పేరులో ఏముందో చెప్పండి ఆనందం ఉంది ఆయన పేరులోనే ఆనందం ఉందంట అబ్బా మాకు దేవుడు ఉన్నాడు తండ్రి ఉన్నాడు అనే ఆనందం కలుగుతుందట అంటే దేవుడు యహోవా అన్న పేర్లో సర్వశక్తిమంతుడు అని ఉంది ఇంకా యుద్ధశూరుడు అని ఉంది ఇంకా ఉన్నవాడు అని ఉంది ఇంకా చెప్పండి ఆనందం కలిగించేవాడు ఆనంద సంతు ప్రహర్షించడం అంటే అర్థమేంటి చెప్పండి సంతోషాన్ని ఇచ్చేవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు వెరీ గుడ్ ఎనభై మూడు కీర్తనల గ్రంథం ఎనభై మూడు పద్దెనిమిదవ వచనం ఎనభై మూడు పద్దెనిమిదవ వచనం యహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుతురుగాక అంటే యహోవాను నామములో ఏం పేరు ఉంది ఆయన ఎవరట మహోన్నతుడు దేవుని పేర్లు ఎన్ని గుణాలు గుణాలన్నీ బయటికి తెస్తున్నాను ఇప్పుడు గుణాలు చెప్పండి ఫస్ట్ నుంచి ఫస్ట్ వన్ ఏంటి ఉన్నవాడు రెండు సర్వశక్తిమంతుడు మూడు యుద్ధశూరుడు నాలుగు ఆనందం కలగజేయువాడు ఐదు మహోన్నతుడు మహోన్నతుడు ఇంకా ముందుకెళ్దాం ఏషియా గ్రంథం చాలా ఉన్నాయి అందుకే మీరు రిపీట్ చేస్తూ ఉండాలి మర్చిపోతారు మళ్ళీ మీరు ఏమండి ఐష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం యాభై రెండు ఆరోచనం ఆరోచనంలోకి మాట ఉంటుంది నా జనులు నా నామము తెలుసుకుందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమును తెలుసుకుందరు నా పేరు తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందంటే నేనున్నానని చెప్పువాడను నేనే అంటే నేనున్నా నేనున్నాను మీకోసం నేనున్నాను మీకోసం అని చెప్పే దేవుడట ఆయన అంటే దాని ఏంటో తెలుసా అభయం ఇచ్చే దేవుడని అభయం అంటే ఏంటి మీరు ఏం బాధపడకండి నేను ఉన్నాను కదా అని అంటే ఇచ్చాను చెప్పండి మీకు అభయం అంటే దేవుడు అన్న పేరులో ఏముందో చెప్పండి అభయం ఉంది కమాన్ రిపీట్ నంబర్ వన్ ఉన్నవాడు నంబర్ టూ సర్వశక్తిగల దేవుడు నంబర్ త్రీ యుద్ధశూరుడు ఫోర్ ఆనందం కలుగు చేయవాడు ఫైవ్ మహోన్నతుడు సిక్స్ అభయం ఇచ్చేవాడు వెరీ గుడ్ ఇర్మియా గ్రంథం పదహారవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఒకటి నా నామము ఎహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును నా పేరు తెలుసుకున్న తర్వాత ఈసారి వాళ్ళకి ఏమైనా మ్యాటర్ అర్థమవుతుందంటే నా బలం ఏంటో తెలుస్తుంది నా శౌర్యం ఏంటో తెలుస్తుంది అంటే నేను బలవంతుడు అని చెబుతున్నాడు నా పేరు తెలిస్తే ఈసారి వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది నేను బలవంతుడను అని వారు గెలుస్తుందట అంటే దేవుని పేర్లు ఏముంది ఇంకో క్యారెక్టర్ ఆయన ఎవరట బలవంతుడు బలవంతుడు ముప్పై మూడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు రెండవ వచ్చినం రెండవ మాట నెరవేర్చి యహోవా ఆయన పేరు చూడండి ఆయన పేరు స్థిరపరచ వలనని దాన్ని నిర్మించి యహోవా యహోవాను నామము వహించిన వాడే ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మళ్ళీ చదువుతున్నాను యహోవాను నామములు ఏమని అర్థం ఉందంటే ఆయన మాట నెరవేర్చేవాడు రెండు ఆ మాటను స్థిరపరిచేవాడు మూడు ఆ మాటను నిర్మించేవాడు చెప్పండి మాట నెరవేర్చువాడు మాట స్థిరపరచువాడు ఆ మాటను నిర్మించువాడు రిపీట్ చేయగలరా ఇన్ని గుణాలు చెప్పండి ఒకసారి ట్రై చేయండి నెంబర్ వన్ ఆయన ఉన్నవాడు నంబర్ టూ ఆయన సర్వశక్తి దేవుడు నెంబర్ త్రీ ఆయన యుద్ధశూర్యుడు ఫోర్ ఆనందం కలిగజేవాడు ఐదు మహోన్నతుడు ఆరు అభయమిచ్చేవాడు ఏడు బలవంతుడు ఎనిమిది మాట నెరవేర్చువాడు తొమ్మిది మాటను స్థిరపరచువాడు పది ఆ మాటను నిర్మించేవాడు ఇంకొకటి చూస్తారా హోషే గ్రంథం హోషే గ్రంథం ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి ఎన్నో ఉన్నాయండి బాబు ఆయన గుణాలు ఇవన్నీ హోషే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదో వచనం ఐదో వచ్చినం యహోవా అని నెక్స్ట్ సైన్యముల కధిపతి యగు యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామన్నమాట ఏం పేరు ఆయన పేరు సైన్యముల కధిపతి సైన్యముల కధిపతి యహోవా అన్న పేరులో ఇన్ని గుణాలు దేవుడు ఎక్కడ చూసినా కూడా అవసరాన్ని బట్టి తన గుణాలను ప్రత్యక్షపరుస్తూ ఆయన మాట్లాడుతున్నట్టుగా ఎన్ని పుస్తకాల్లో మన కంటికి కనపడుతోంది అవసరాన్ని బట్టి నేను ఉన్నవాడనండి అని చెప్పాడు అవసరాన్ని బట్టి నేను సర్వశక్తివంతుడు అబ్రహాం ఇసాక్ యాకలతో భవిష్యత్తులో మీ సంతానానికి నేను ఒక దేశం ఇస్తాను నిజమా ప్రవ్వా నాకు ఆ శక్తి ఉంది ఏమండి యుద్ధ సమయంలో నేను యుద్ధ వీరుడను యుద్ధ శ్రుడనని చెప్తున్నాడు ఇంకా ఆయన ఆనందం కలుగు చేయవాడు ఆయన మహోన్నతుడు ఆయన అభయమిచ్చువాడు ఆయన బలవంతుడు ఆయన మాట నెరవేర్చేవాడు మాట స్థిరపరచువాడు మాట నిర్మించువాడు ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు ఇవన్నీ ఆయన పేర్లు అంటున్నాడు జ్ఞాపకార్థ నామట పాత నిబంధనలో దేవునికి ఏం పేరు ఉందో చెప్పండి ఇప్పుడు ఇన్ని గుణాలతో కలిసినటువంటి పేరు పేరు అనగానే మీరు అక్షరాలను చూడకూడదు దేవుని విషయంలో ఏంటది భావం ఆయన గుణాలు ఆయన క్యారెక్టర్ ఆయన పర్సనాలిటీ ఇది మీకు అర్థం కావాలి ఇకపోతే క్రొత్త నిబంధనకు వస్తే మనకు ఒక విచిత్రం కనబడుతుంది పాత నిబంధనలో ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలలో ఎక్కడ చూసినా యహోవా 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 అని పేరు కలిగి కనబడుతుంటుంది కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎందుకో యహోవా అన్న పేరే కనపడదు యేసుప్రభు వస్తాడు ఈ లోకానికి తెలుసు కదా మీకు ప్రభు వస్తాడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయనని ఏమిగా మనకు పరిచయం చేశాడో మీరు ఆలోచించండి ఏమిగా పరిచయం చేశాడో ఒకసారి బైబిల్లో చూద్దాం మతేసు వార్త ప్రభు వచ్చాడు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసు యోహాన్ ఒకటి పద్దెనిమిది యోహాన్ ఒకటి పద్దెనిమిది తెలుసుగా ఎవడు నువ్వు ఎప్పుడు నువ్వు దేవుని చూడలేదు ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అంటే యేసుప్రభు ఈ లోకానికి దేవుని బయలుపరచడా అంటే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు మరి ఎలా బయలుపరిచాడో చూద్దాం ఐదవ అధ్యాయం మతేసు వార్త పదహార వచ్చినాం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏసు ప్రభు అసలు ఈ పేర్లతో ఏ పేరు పిలవకుండా ఏమిగా పరిచయం చేస్తున్నాడు మనకి మీ తండ్రి అని చెబుతున్నాడు ఇంకొక మాట చూద్దాం ఇంకొక మాట చూద్దాం అదే మతెస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగు నలభై నాలుగు నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయి ఉండునట్లు ఎవరికట యహోవాకు కాదు సర్వశక్తిగల దేవుడికి కాదు మహోన్నతుడు కాదు ముందుగా ఏమని పరిచయం చేస్తున్నాడు ఆయన మీ తండ్రి అని చెబుతున్నాడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు ఏమంటే ఆరో అధ్యాయంలో ఎన్నో వచనాలు మీకు కనపడతాయి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మీరు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందుని నీ తండ్రికి ప్రార్థన చేయము తర్వాత ఏం మాట్లాడతాడు ఎనిమిదవ వచనంలో మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలుసు తొమ్మిదవ వచనంలో మీరు ఇలాగో ప్రార్థన చేయండి పరలోకం మందు మా తండ్రి ఆరో అధ్యాయంలో ఎన్నో మారులు ఆయన అదే పనిగా మీ తండ్రి మీ తండ్రి మీ తండ్రి మితండ్రి దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడు చెప్పండి యేసుప్రభి లోకానికి వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడు మహోన్నతుడు ఆనందం కలిగజేవాడు అభయభించేవాడు కాదు ఇవన్నీ ఉన్నాయి ఆయనకి కానీ అన్నిటికంటే ముందు ఆయన నీకు ఏం అర్థం కావాలి తండ్రిగా అర్థం కావాలి ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఐదో అధ్యాయం మొత్తం ఈ కొత్త నిబంధనలు మొత్తం చూస్తే ఆయనను ఎక్కడ కూడా ఎహోవా అన్న పేరే ఉండదు ఏమండి ముందుగా ఆయనను మనకి ఏమైనా పరిచయం చేస్తున్నారంటే తండ్రి కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా కూడా మనకి ఏ పేరు కనపడదు ఈ పేరు తప్ప ఏ పేరు అది తండ్రి అన్న పేరే కనపడుతుంది ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఇప్పుడు దేవుడు మనకు ఏమవుతాడని మీకు ఏమర్థమైందో చెప్పేయండిగా తండ్రి రైట్ ఇప్పుడు ఒక మాట అడుగుతాను తండ్రిని డాడీ అని పిలిస్తే బాగుంటుందా పేరుతో పిలిస్తే బాగుంటుందా చెప్పండి మనందరికీ డాడీ ఉన్నాడుగా మీకు డాడీ నాకు డాడీ అందరికీ డాడీలు ఉన్నాడుగా మీ నాన్నగారిని మీరు ఏమని పిలుస్తారు నాన్న అంటారా ఆయనకంటూ ఒక పేరు ఉండదా ఉంటుంది ఆ పేరుని పెట్టి పిలుస్తారా చెప్పండి ఏంటి మీ నాన్నకి పేరు లేదా మళ్ళీ పేరుందిగా నాన్న ఎందుకు అంటున్నావు పేరుతో పిలువు ఆని అనండి వాళ్ళతో మీ నాన్నకు పేరుందిగా ఆ పేరుతో పిలువు నాన్నని ఎందుకు పిలుస్తున్నావు అయ్యయ్యో పేరుతో పిలవకూడదు డాడీని ఆ పిలిస్తే అసభ్యత సంస్కారం కాదు గౌరవం కాదు నాన్ననే పిలవాలి ఏంటి మట్టి శరీరానికి జన్మనేసిన ఈ డాడీనే పేరు పెట్టి పిలవకూడదని అంటుంటే ఆత్మలకు తండ్రి ఇంకెంత గొప్పవాడు ఆయన నువ్వు పేరుతో పిలుస్తావా చెప్పు ఒకవేళ ఆయన అసలు పేరు నీకు తెలిసినా నువ్వేం చేయకూడదు అసలు పేరు పెట్టి పిలవకూడదు ఒకవేళ యహోవానే యాహువేనే అనుకో ఆయన పేరు అనుకుందాం కొద్దిసేపు యాహ్వే అని అయినా నువ్వు యాహ్వే అని పిలవకూడదు ఈ కోణంలో మాట్లాడితే ఎందుకు ఆయన డాడీ పేరు పెట్టి పిలుస్తావా పిలవకూడదుగా మళ్ళీ ఈ పేరుతో నీ పిలవాలి ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటే నీకు సభా సంస్కారం లేదు మర్యాదలు లేవు రిలేషన్షిప్ తెలియదు ఈవెన్ మీరు బౌండరీ బయట మాట్లాడాలి ఏమండి వెరీ గుడ్ వెరీ గుడ్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది తండ్రి అయిన దేవుని అసలు పేరు మనిషికి తెలుసా నంబర్ వన్ తెలియదు ఎందుకు తెలియదు ఆయన మహాశక్తి ఆయన భాష ఆయన మాట ఆయన పేరు అసలు ఎవరు కూడా వినలేరు పలకలేరు కనుక తండ్రి అయిన దేవుని అసలు పేరు ఏంటి ఎవరికీ తెలియదు ఇక పనిలో పనిగా ఏం పేరు ఏ పేరు చెప్తాను అనుకుంటున్నారేంటి తండ్రి అయిన అసలు పేరు ఎవ్వరికీ తెలియదు తెలియవలసిన అవసరత చెప్పండి లేదు ఎందుకు ఆయన తండ్రి అని తెలిసిందిగా పేరుతో నీకేం ప్రాబ్లం తండ్రి అని పిలుచు మర్యాదగా పేరుతో పిలుస్తావేంటి వెరీ గుడ్ ఇకపోతే యేసు ప్రభు గురించి కూడా వీళ్ళు ప్రస్తావించారు కనుక ఏమని ఆయన పేరు యేసు కాదు క్రీస్తు కాదు ఏమని పిలవాలి మెస్సియా అని పిలవాలంటున్నారు కనుక మెస్సియా ఇంతగా ఆయన పేరా ఇంతకు యేసు ప్రభు కూడా ఏమైనా చరిత్ర ఉందా పనిలో పనిగా ఆయన గురించి కూడా ఆయన పేరు గురించి కూడా మాట్లాడుకుంటాం ప్రియులరా యేసు ప్రభు గురించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో అందులో ముఖ్యంగా యశ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చనంలో ఒక మాట నేను చదువుతాను ఏలైనగా మనకు శిశువు పుట్టెను ఏమండి మీరు బాగా చదువుకుంటారు కదా ఇరవై రోజుల కిందట క్రిస్మస్ రైట్ మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద ఉండను ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు జాగ్రత్తగా యేసుప్రభు పేరేంటో చూడండి ఇదంతా యేసుప్రభు గురించేగా ఇదంతా యేసుప్రభు గురించే ఇప్పుడు చూడండి ఏముంటుందో ఆశ్చర్యకరుడు నెక్స్ట్ ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడ తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎవరికి యేసుప్రభుకి ఏం పేర్లట ఏం పేర్లు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి ఇవన్నీ యేసుప్రభు పేర్లట ఏం పేరు ఆశ్చర్యకరుడు అది పేరా ఆశ్చర్యకరుడు అనేది గుణమా పేరా చెప్పండి మళ్ళీ అది పేరు అంటున్నాడు ఏంటి అంటే యేసుప్రభు విషయంలో కూడా పేరుగా అది ఇంపార్టెంట్ ఆయన గుణం ఇంపార్టెంట్ అన్నమాట ఆయన గుణం ఇంపార్టెంట్ ఇకపోతే యేసు ప్రభుకి ఒక పేరు ఇంకా ఇంకా ఏం పేర్లు ఉన్నాయి మత్స్సు వార్తలు కూడా కొన్ని చూద్దాం ఇప్పుడు నేను చెప్పిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అధిపతి ఇవన్నీ కూడా ఆయన పేర్లే ఆయన పేర్లే బలవంతుడైన దేవుడు ఇంకా ఏం పేర్లు ఉన్నాయి యేసు ప్రభుకి చూద్దాం ఒకటి ఇరవై ఒకటి మతస్సు వార్త మొదటి దేవు ఇరవై ఒకటో వచ్చినాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు ఏమండి ఏసు అనే పేరు ఎందుకు వచ్చింది చెప్పండి ఆయనకి రక్షించే పని ఆయనకు ఉంది అసలు రక్షించే పని ఆయనకు లేకపోతే చెప్పండి రక్షించే పని ఆయనకు లేకపోతే ఆయనకి ఏం పేరు వచ్చేది కాదు అసలు ఏసు అనే పేరే వచ్చేది కాదు ఏసు అనే పేరు ఎందుకు పెట్టబడింది ఆయనకి రక్షించును గనుక 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 అన్నది చూడండి అంటే రక్షించే పని ఉంది గనుక ఆయన ఏసయ్యాడు తర్వాత ఆయనకి ఇంకొక పేరు ఉంది కిందనే ఇమ్మానియలు అనే పేరు ఉంది ఇరవై మూడవ వచనంలో ఇమ్మానియలని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం అంటే యేసు ప్రభుకి యేసే కాకుండా ఇమ్మానియలు అని కూడా ఉంది అది ఎందుకు వచ్చింది పేరు చెప్పండి ఆయన తోడుగా ఉంటాడు కనుక ఇకపోతే క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటో చెప్పండి అభిషక్తుడు అంటే రాజు ప్రభుకి క్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చింది రాజు గనుక రాజు గనుక క్రీస్తని రక్షకుడు గనుక ఏసని తోడుగా ఉంటాడు గనుక ఇమానియులని ఆశ్చర్యకారాలు చేసేవాడు గనుక ఆశ్చర్యకరుడని ఆలోచనలు పుట్టించేవాడు గనక ఆలోచన కర్తని బలవంతుడు గనక బలవంతుడైన దేవుడని తండ్రిని చూపించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు గనక నిత్యుడుకు తండ్రి అని అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడ్డాయి పేర్లు పెట్టబడ్డాయి ఆయన పనులను బట్టి ఆయన గుణాలను బట్టి ఇంకా ప్రభుకి ఏం పేరుందో తెలుసా ఇంకా ఇంకొక పేరు చూపిస్తాను విచిత్రంగా ఉంటుంది మీకు ఆ పేరు ప్రకటన గ్రంథం ఆయనకి ఇంకా ఏం పేరు ఉందో చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మూడు పద్నాలుగు లవదొకియలో ఉన్న సంఘ పుదుతకి లాగు వ్రాయము ఆమెన్ అను పేరు గలవాడట ఏం పేరు ఆయన పేరు ఆమెన్ అనే పేరు ఎందుకు ఆమెన్ అనే పేరు వచ్చింది మనం ప్రార్థన చేస్తే అలాగును జరుగునుగా అక్క అనేది ఎవరు ఏ సుప్రభే తండ్రి దగ్గర పిటిషన్ పెట్టి మన కోసం విజ్ఞాపనలు చేసి మన అప్లికేషన్లన్నీ సంతకాలు చేయించేది ఆయనే ఏమండి ఆమెన్ అన్న బిరుదు ఆయనకుంది అంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఏవైనా కూడా ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తే మనకు అన్ని కలుగుతాయని ఆమెన్ అనే పేరు ఉందట ఆయనకి ఇంకా కొంచెం చూస్తారా సరదాగా చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం పదకొండవ వచ్చినాము దానికంటే ముందు కొన్ని ఒక మాట చూసి చూద్దామండి పత్రిక హెబ్రి నుంచి ప్రకటన వద్దాం పత్రిక ఏడవ అధ్యాయము పత్రిక ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదామా రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించాను ఎవనికి అబ్రహాం అన్నింటిలో వంతు వంతుంచెను ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన అయిన మెల్కీసేదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అని చెప్పి దాని కింద అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజుని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు మెలికిసేదకంటే ఎవరు అనుకుంటున్నారు ఉందా మీకు ఆ పాఠము ఆ వస్తుందిలేండి మెలికిసేదకంటే సుప్రభే యేసుప్రభు యేసుప్రభుకి ఏం పేరట ఏం పే ఏం పేరు ఉందట నీతికి రాజు సమాధానానికి రాజు అంతే కదా అక్కడ ఉండేది నీతికి రాజు సమాధానానికి రాజు నీతికి రాజు సమాధానానికి రాజు పేర్లవి పేర్లవి రండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకటన పంతొమ్మిది పదకొండు మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును ఆను నామము గలవాడు ఎవరు తెల్లని గుర్రం మీద ఎక్కింది యేసు ప్రభు గురించి అది అదే పంతొమ్మిది పదమూడు పంతొమ్మిది పదమూడు రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది దేవుని నామము దేవుని వాక్యము అనే పేరుందట ఆయనకి ఇంకా చూస్తారా పదహార వచనం పదహార వచనం రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్న నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది యేశ్వ ఎవరట రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే పేరుందట ఆయనకి పదిహేడు పద్నాలుగు ప్రకటన పదిహేడు పద్నాలుగు అక్కడ కూడా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఉంటుంది ఏమండి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది యేసు ప్రభుకి ఏం పేర్లు ఉన్నాయి చెప్పండి ఇక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానానికి అధిపతి నీతికి రాజు సమాధానానికి రాజు ఏసు క్రీస్తు ఇమ్మానుయేలు నమ్మకమైన వాడు సత్యవంతుడు దేవుని వాక్యముని పేరు గలవాడు రాజులకు రాజు ప్రభులు ఇవన్నీ ఏంటి అని అడిగితే ఇవన్నీ ఆయన పేర్లు అంటున్నారు ఇంతకీ పేర్లు అన్నట్టుకున్నాయా ఆయన పనులు గుణాలు అన్నట్టుకున్నాయా చెప్పండి గుణాలను బట్టి పనులను బట్టి యేసుప్రభుని ఇన్ని పేర్లతో పిలవడం జరుగుతోంది ఏమండి అందుకే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఉంటుంది దాన్ని చూద్దాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగవ వచనంలో కింద ఒక మాట ఉంటుంది యన మొదటం నుంచి చదువుతాను నాలుగు వచ్చిన మరలా దిగినవాడెవడు దిగిన వాడేవాడు తన పిడికలతో గాలిని పట్టుకున్న వాడేవాడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు భూమి యొక్క దిక్కులు స్థాపించిన వాడేవాడు అని చెప్పి కిందే ముందు చదువు చదవండి ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అని అడుగుతున్నాడు అక్కడ ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా నీకు తెలుసా అని అడుగుతున్నాడు అంటే తెలుసని అడుగుతున్నాడా తెలీదని అడుగుతున్నాడా తెలీదని అడుగుతున్నాడు తెలియదు అని అడుగు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా ఛాలెంజ్ అది ఛాలెంజ్ అది తెలియదు అని మళ్ళీ వీళ్ళు ఏంటి మాకు పెద్ద తెలుసు అని వస్తున్నారు అంటే వీళ్ళు అన్నీ కూడా దొంగ మాటలు అని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను క్లోజ్ చేసే ముందుగా క్లోజ్ చేసే ముందుగా ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు సామెతలో మీరు చూసిన రెఫరెన్స్ని బట్టి కూడా ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసానంటే ఆయన పేరు మనకు తెలియదని చెప్పండి ఆయన కుమారుని పేరు కూడా మనకు తెలియదని ఇప్పుడు ఎవరినైతే మనం రక్షకుడు అనుకుంటున్నామో ఎవరైతే రెండవ రాకట్లో వస్తారని మీరు అనుకుంటున్నారో ఆయన అసలు పేరు ఏంటో చెప్పండి ఎవరికి తెలీదు ఎవరికి తెలీదు అంటే యేసు రక్షకుడు కనుక క్రీస్తు రాజు గనక ప్రభువు గనక ఏమంటే తోడుగున్నాడు కనుక ఇమ్మానియేలు మన నీటికి అన్నిటికీ ఆయన కర్త గనక ఇన్ని పేర్లు ఆయనకు వచ్చేసాయి పనులను బట్టి పేర్లను బట్టి రైట్ ఇప్పుడు దీన్ని బట్టి అసలు తండ్రి పేరు ఎవరికి తెలియదు అసలు పేరు నెక్స్ట్ కుమారుడి పేరు కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా ఆ కేటగిరీలో నుంచి ఆ కోల నుంచి వచ్చి మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఎంత సబ్జెక్ట్ మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి పై పైన అట్లా తెంచేయాలి యేసుప్రభు స్టైల్ అది యేసుప్రభు స్టైల్ ఏంటంటే ఒకరు ఒక మాట అడుగుతారు యశుప్రభు అది వచ్చి కైసరుకు పన్ను న్యాయమా కాదా దానికి పెద్ద సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాయిన్ తీసుకొని రమ్మన్నాడు తెచ్చారు దీనిపైన బొమ్మ ఎవరుది అని అడిగాడు కైసరుది అలాగైతే కైసరుది కైసరికి ఇచ్చేయండి దేవుని దేవునికి ఇచ్చేయండి అయిపోయింది అయిపోయింది నిజానికి వాళ్ళకి చెప్పాలంటే చాలా చెప్పచ్చు ప్రభు నాన్న దేవుడు నాణ్యాలను చూడ్డు డబ్బులు చూడ్డు నీ హృదయాన్ని చూస్తాడు కూర్చో హృదయం ఇట్లు ఉండాలి అలా ఉండే ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇదంత ఎందుకు చెప్పలేదు ఆడి క్యారెక్టర్ని బట్టి ఇదే కరెక్ట్ అర్థమవుతుందా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఇదే ఇదే స్టైల్ మనకు ఉండాలి మనం ఏం చేస్తామంటే వాళ్ళు అడుగుతుంటే చెప్పడం అడుగుతుంటే చెప్పడం అడుగుతుంటే చెప్పడం వాళ్ళు అడిగితే మనం చెప్పడం ఏంటి అఫ్కోర్స్ హేతు అడుగు ప్రతి వానికి జాబు చెప్పుడు సిద్ధంగా ఉండాలి కానీ అడుగుతున్నవాడు ఏ యాంగిల్లో అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు ఏ మనస్తో అడుగుతున్నాడు శిష్యులు అడుగుతారాయన్ని ప్రభు విత్తనముల భావం మాకు చెప్పవా అంటే వీళ్ళకి ఇచ్చినట్టుగా ఆన్సర్ ఇవ్వలేదు కూర్చోపెట్టి మొత్తం చెప్పాడు అంటే వీళ్ళు ప్రశ్న అడిగారు వాళ్ళు ప్రశ్న అడిగారు కానీ వీళ్ళకేమో వివరంగా చెప్పాడు వాళ్ళకేమో పై పైన కొట్టి పంపించాడు వాళ్ళకెందుకు అట్లా ఇచ్చాడు వాళ్ళకి ఇదే డోస్ వీళ్ళకెందుకు ఇట్లా చెప్పాడు వీళ్ళకి కావాలి వీళ్ళు నేర్చుకోవాలని అడుగుతున్నారు వాళ్ళు ఏదో తప్పు పట్టాలని ఏదో చేయాలని ఏమండి మంచి మనసు అడగట్లేదు వాళ్ళు కనుక ఎవరికి ఎట్లా ఇవ్వాలో జవాబు మీరు నేర్చుకోవాలి అదే చెప్తున్నాను ఇప్పుడు తండ్రైన దేవుని అసలు పేరు ఇది కుమారుడు పేరు ఇది అని అడిగితే మీ దగ్గరికి ఎవరైనా ఒకవేళ వచ్చి ఇక మీదట యేసుప్రభు పేరు యాశ్వసియా అని ఉంది అదే కరెక్ట్ పేరు అది ఇది అని పెద్ద మాటలు మాట్లాడారు అనుకోండి అయ్యా నువ్వు చెప్పే ప్రతి మాట వింటాం కానీ బైబుల్లో ఒక రెఫరెన్స్ నా దగ్గర ఉంది దాన్ని కొంచెం వివరించావా అని అడగండి వివరిస్తాను అన్నాడు అనుకోండి దొరికిపోయాడు మ్యాటర్ ఇవి అయిపోయినట్లే మీరు ఏం బాధపడకండి ఆ రెఫరెన్స్ ఇప్పుడు మీకు ఇస్తాను నేను ఆ రెఫ్ ఇంత చెప్పకండి సబ్జెక్ట్ ఇంత చెప్పకండి ఇంత ఇంత చెప్పకండి మీరు వింటారు కనుక నేను ఇంతసేపు చెప్పాను ఆ కేటగిరీ ఎవరైనా అడిగింటే వాళ్ళకి ఇంత చెప్పేవాడి కాదు ఏమండి ఒక చిన్న రెఫరెన్స్ చూపిస్తాను ఆ రెఫరెన్స్ ముందు పెట్టి నువ్వు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు అన్నట్టు యాషో మెస్సియా అనే పేరని నేను ఒప్పుకుంటాను అని మీరు అనండి ఇవనా ఇచ్చేస్తున్నా రైట్ ప్రకటన గ్రంథం వాళ్ళకు ముందు పెట్టాల్సింది ఇది పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చనం పన్నెండు అంటే రెఫరెన్స్ అండి బాబు ఈ ఈ యేసు పేరు గురించి ఎవరైనా మాట్లాడితే ముందు ఇది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి ప్రకటన పంతొమ్మిది పన్నెండు నేను చదువుతున్నాను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అని ఉంది చూడండి అక్కడ ఎవ్వనికి తెలియదు ఆయనకు ఒక పేరుందట మళ్ళీ చదువుతున్నామాట మళ్ళీ చదువుతాను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవ్వనికి తెలియదు ఎవ్వనికి ఎవ్వనికి తెలియ ఎవ్వనికి తెలియదు అంటే అర్థం ఏంటి ఈవెన్ దేవదూతలకు కూడా తెలియదండి ఏమంటే ఎవరికి తెలియదు అంటే పరలోకంలో ఆయనకు తప్ప ఎవరికి తెలియదు అని అంటే అఫ్ కోర్స్ తండ్రికి తెలుసు ఆయనకు తెలుసు పరశుద్ధాత్మ దేవుని తెలుసు వాళ్ళ ముగ్గురుని పక్కన పెట్టి ఈ ప్రపంచంలో మనుషుల్లో ఎవరికి తెలియద్దు అని అన్నాడంటే ఈ పెద్ద మనిషి నాకు తెలుసు అని వచ్చాడనంటే ఇప్పుడు మీరు అడగాలి యేసుప్రభు ఏమో ఎవరికి తెలియదు అని ఆయన అంటున్నాడు నువ్వేమో నాకు తెలుసు అంటున్నావు ఇంతకు నేను నీ మాట నమ్మాలా యేసుప్రభు మాట నమ్మాలా ముందు అది చెప్పు అని చెప్పండి చచ్చినట్టు యేసుప్రభు మాటనే నమ్మాలని అంటాడు యేసుప్రభు మాట నమ్మాలని అంటున్నావు కనుక నీ మాట నేను నమ్మను కెట్ లాస్ట్ నా మాట నమ్మన్నాడు అనుకో పడేయాలనుకోండి ప్రభు మాట నమ్మకూడదు నీ మాట ఎందుకు నమ్మాలి అంతే కదా కనుక అటు వచ్చినా దొరుకుతాడు ఇటు వచ్చినా దొరుకుతాడు ఒక అణ్వాస్త్ర ఏమంటారు దీన్ని బ్రహ్మాస్త్రమా బ్రహ్మాస్త్రం కాదు అణుబాంబు లాంటి అస్త్రం ఇది అణుబాంబు లాంటి అస్త్రం ఇది నాకు తెలుసు అని వచ్చాడా అయితే ఈతగాడ యేజుబ్రోబే ఉండాలి ఈత క్యారెక్టర్ చూస్తే ఇది యజప్రభు కాదు మనకు తెలుసు ఎట్లా ఎట్లొస్తాడు ఆయన ఆగమన ప్రకాశము చేత సాతానని సంహరిస్తూ మహిమాన్వితుడై వస్తాడు గనక కనుక ఈశుప్రభు అయితే కాదు ఎవరు దొంగ వంకర మాటలతో గొర్రెలు లాంటి మనుషులను లాక్కొని పోవుటకు వస్తున్న తోడేళ్ళు వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలనే జైశాలి గారు ఒక అద్భుతమైన పాఠం తీశాడు అదే ఈ ఫైనల్ ఇయర్లో మీరు నేర్చుకుంటున్న నేర్చుకున్న పాఠం తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి చెప్పండి మీకు తెలుసా ఎన్ని ఎవరికి తెలియదు పోనీ యేసుప్రభు పేరు చెప్పండి ప్లీజ్ ఎవరికి తెలియదా ఆయనకే తెలుసు ఎవరికీ తెలీదు ఇప్పుడు అసలు పేరు కాదు తెలుసుకోవాల్సింది అసలు పని ఒకటి ఉంది పేరుతో కాదు గొడవ పని ఒకటి ఉంది ఆ పని చేస్తే పరలోకం పేరు కోసం గొడవ పడితే పరలోకం రాదు కనుక పని చేసి జీతం సంపాదిద్దాం ఏ పేరున పిలవాలి అవసరం లేదు తండ్రి అని పిలిస్తే బాధెందుకు అర్థం చేసుకుందామా చేసుకుందాం